వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ గురించి ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది ప్రస్తుతం జగన్ వైఖరి చూస్తుంటే ఇక ఈ ఐదేళ్లు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం లేదన్నట్లుగా ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతుంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఐదు స్థానాలకు వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమయ్యింది జగన్తో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు దీంతో కనీసం ప్రతిపక్ష హోదాను కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది వైసీపీ ఎమ్మెల్యే సంఖ్యా బలం తక్కువగా ఉండడంతో అసెంబ్లీకి హాజరైన అధికార పార్టీ తమను అవహేళన చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారని తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ అంచనా వేస్తున్నారు అందుకే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే కంటే జనాల్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిదనే అభిప్రాయానికి జగన్ వస్తున్నట్లుగా తెలుస్తుంది గత వైసీపీ ప్రభుత్వ పాలన గురించి కచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెడతారు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారని వైసీపీ తరఫున గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ందుకు అవకాశం ఉండదని ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యేలలో చాలా మంది కొత్తవారు కావడం గతంలోనూ ఎమ్మెల్యేలుగా చేసిన వారిలో కొంతమంది ప్రస్తుతం గెలిచిన వారిలో గట్టిగా మాట్లాడే వాళ్ళు లేకపోవడం వంటివన్నీ జగన్ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారట ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలలో జగన్ అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వారు మినహా మిగిలిన వారికి అధికార పార్టీ విమర్శలను తిప్పికొట్టే అంతటి వాయిస్ లేకపోవడంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడమే మంచి మంచిదనే అభిప్రాయానికి వచ్చారట